వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగున్నాను. నేను స్పెషల్గా కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే చిన్న టిప్, వంటగదిలో చిన్న చిన్న టిప్లు అయితే చూపిస్తున్నాను. వంటగదిలో ఉపయోగపడే చిన్న టిప్లు అయితే చూపిస్తున్నాను మీకు. చూసేయండి, నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డైలీ ఫాలో అని ట్రై చేయండి, సరేనా? ఈరోజు అయితే కొన్ని టిప్స్ అయితే చూపిస్తాను అబ్బా మీకు. అయితే ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదా, నిమ్మకాయలు మాకు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ, విడిగా పక్కన పెట్టేసినా కానీ, వారం మూడు నాలుగు రోజులు పెట్టినేసినా కానీ బాగా గట్టి పడిపోతాయి అబ్బా. గట్టి పడిపోయి ఎండిపోతాయి. ఇలా గట్టి పడిపోతే ఇంకా రసం కూడా రాదు పిండినా కానీ. రసం రావాలి సింపుల్గా, వీజీగా కావాలి అంటే ఒక టిప్ చేయండి అబ్బా, నేను చేసినట్టు చేయండి. ఇలా నేను చేసినట్టు చేస్తే మాత్రం రసం కూడా కరెక్ట్గా వచ్చేది, బాగుంటుంది. సింపుల్గా కూడా కాయ మధ్యలో కోసేసి కాయని రసం పిండుకున్నా కానీ రసం కూడా ఈజీగా వచ్చేసిద్ది అబ్బా. చూడండి, చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడైతే కొన్ని నీళ్ళు అయితే గిన్నెలో తీసుకోండి అబ్బా, స్టీల్ గిన్నెలో అయితే తీసుకోండి. కొన్ని నీళ్లు తీసుకొని పొయ్యి మీద ఉంచి నీళ్ళు కాగినాక ఒక 5 నిమిషాలు అయితే బాగా కాగినాక ఇది దింపేయండి అబ్బా. ఇది ఇందులో బాగా ఉడికితే మాత్రం రసం కూడా ఈజీగా వచ్చేసిద్ది. ఇలాగని చేసి ఈ చిన్న టిప్ అయితే చేయండి అబ్బా. చూసారు కదా, స్టవ్ ముట్టించి సిమ్లో పెట్టి ఇది కొద్ది కాగితే మాత్రం నిమ్మకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను తర్వాత. చూసారు కదబ్బా, వీజీగా వచ్చేసింది నిమ్మకాయ. అయితే ఎంత మెత్తగా ఉందో తెలుసా? ఇదిగో చూసారు కదా, ఎంత నిమ్మకాయ ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు రసం పిండినా కానీ వీజీగా వచ్చేసింది అబ్బా. చూసారు కదా, ఇలా ఈ 3 నిమ్మకాయలు కూడా పిండేసుకోండి. ఇత్తనాలు తీసుకొని వీజీగా వచ్చేస్తుంది అబ్బా. ఇలాగా చేసుకుంటే మాత్రం నిమ్మకాయలు ఎప్పుడూ వేస్ట్ కావు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినా మేము, పక్కన పెట్టేసినా కానీ 3-4 రోజులు గట్టి పడిపోతాయి. ఇలా చేస్తే మాత్రం మెత్తగా వస్తాయి అబ్బా. అబ్బా ఎవరి ఇంట్లో అయినా కానీ పంచదార ఉంటుంది, ఎందుకంటే పంచదార మాత్రం కంపల్సరీ కావాలి ఇంట్లో. ఎందుకంటే కాఫీలో కానీ మళ్ళీ పాలల్లో కానీ మళ్ళీ దేంట్లో అయినా కానీ పంచదార కావాలి, అవసరం కాబట్టి. అందుకోసం అయితే పంచదార ఉన్న కాడ నుంచి సీమలు పడుతూ ఉంటాయి అబ్బా. డబ్బాలు వేసినా కానీ, మూత కప్పినా కానీ, మూత వేసి పక్కన పెట్టేసినా కానీ సీమలు పడుతూ ఉంటాయి అబ్బా. సీమలు పట్టకుండా ఉండాలంటే ఒక టిప్ అయితే చూపిస్తాను, చిన్న టిప్ అయితే చూపిస్తాను అబ్బా మీకు. చూడండి, లవంగాలు అయితే ఉండు, లవంగాలు అయితే 5-6 తీసుకోండి అబ్బా. నేనైతే 6 తీసుకున్నాను. 6 లవంగాలు వేసి ఇందులో ఇలాగాని పెట్టేసి మూత వేసేసి పక్కన పెట్టేస్తే మాత్రం సీమలు అనేది పట్టవబ్బా. ఎందుకంటే ఇలా చేస్తే మాత్రం మీకు కంపల్సరీ యూస్ అయ్యిద్దబ్బా. ఈ వీడియో అయితే కంపల్సరీ మీకు యూస్ అయ్యే వీడియోనే చేసేది నేను. ప్రతి ఇంట్లో కూడా ప్రతి వంటింట్లో కూడా అవసరం ఇది. ఎందుకంటే పంచదార సీమలు పడితే మళ్ళీ తీసుకోలేక ఇప్పుడు చావాలబ్బా. ఎందుకంటే తీసుకోలేక ఇప్పుడు ఇబ్బంది పడాలి అప్పుడు. ఇంకా అంత పని ఎందుకులే, అంత ఇబ్బంది ఎందుకులే అనుకుంటే మాత్రం మీరు ఈ చిన్న టిప్ అయితే పాటించండి, చెప్పినట్టు చేయండి అబ్బా. చిన్న టిప్ అయితే చేయండి, ఈ చిన్న టిప్ కానీ చేస్తే మీకు మళ్ళీ సీమలు అయితే పట్టవబ్బా, సీమలు అనేది పట్టవబ్బా. ఇదిగో ఇలా చేయండి. నేనైతే 6 లవంగాలు తీసుకున్నాను. 5 అయిన తీసుకోవచ్చు, 6 అయిన తీసుకోవచ్చు అబ్బా. ఈ పంచదారలో వేసి ఒక పైన మూత కప్పేసి కానీ పెడితే మాత్రం, నేనైతే సపోజ్ మీకైతే చూపిస్తున్నాను గిన్నెలో వేసి పంచదార, మీరైతే చిన్న డబ్బాలు వేసుకొని, డబ్బాలు ఎంత డబ్బా అయినా సరే డబ్బాలు వేసుకొని, ప్లాస్టిక్ డబ్బాలో లవంగాలు వేసుకొని మూత వేసుకోండి అబ్బా. మూత వేసుకుంటే మాత్రం ఒక్క సీమ కూడా రాదు, పక్కన పెట్టేసుకుంటే ఎన్ని రోజులకైనా కానీ ఒక్క సీమ కూడా పట్టదబ్బా. ఈ టిప్ అయితే చూడండి, టిప్ మాత్రం కంపల్సరీ మీకు ఉపయోగపడిద్ది. ఇంకో టిప్ చూపిస్తానబ్బా మీకైతే, అది కూడా చిన్న టిప్పే. ఎందుకంటే ఈ చిన్న టిప్పులు అయితే మీకు పనికి వస్తాయి. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతానే ఉంటుంది అబ్బా చిన్న చిన్న టిప్పులు తెలియక. నేనైతే ఆ టిప్పులు అయితే మీకు చూపిస్తాను. ఇది కూడా చిన్న టిప్పే. ఇదైతే ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వకి ఎక్కువ పురుగు పడుతూ ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా నిల్వ ఉంటే మాత్రం, ఒక 1-2 నెలలు ఉంటే మాత్రం
పురుగు పడతా ఉంటుంది అబ్బా. నెల ఉన్నా కానీ ఒక 15 రోజులు దాటినా కానీ మీకు పురుగు పడతా ఉంటుంది. ఆ పురుగు పట్టకుండా ఒక 3-4 నెలలు ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే చూపిస్తాను మీకు, చూసేయండి. ఈ చిన్న టిప్పు మీకైతే ఖచ్చితంగా ఉపయోగపడిద్ది. ఒక బాండి అయితే ఉంచుకోండి అబ్బా పొయ్యి మీద. పొయ్యి మీద బాండి ఉంచుకొని స్టవ్ ముట్టించి, ఈ ఉప్మా రవ్వ ఉంది కదా, ఉప్మా రవ్వ ఇందులో వేయించుకొని ఒక 5 నిమిషాలు కొద్దిగా ఒక 5 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఇది వేడి చేసుకొని వేయించుకున్నాకైతే ఇలా వేయించుకొని ఒక 5 నిమిషాలు అయితే వేయించుకోవాలబ్బా. ఇలా వేయించుకుంటే మాత్రం పురుగు పట్టకుండా మీకు నీట్గా ఉంటుంది ఉప్మా రవ్వ కూడా. ఇలాగని చేసుకుంటే మీకైతే ప్రతి టిప్పు కూడా ఉపయోగపడిద్ది అబ్బా. ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రతి టిప్పు ఉపయోగపడే టిప్పులు అయితేనే నేను చేస్తున్నాను అబ్బా. ఎందుకంటే నాకు ఉపయోగపడ్డే మొత్తం కూడా ఆడవాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి. ఎందుకంటే వంటగదిలో ఉపయోగపడే టిప్పుల వరకే నేను చూపిస్తున్నాను అబ్బా, వేరే కాదు. ఎందుకంటే చిన్న చిన్న టిప్పులు అయితే చూపిస్తున్నాను మీకు, సరేనా. ఇది వేయించుకొని ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే నాకైతే చల్లారినాకైతే అట్టాగే బాగండి అబ్బా, ఎందుకంటే కొద్దిగా చల్లారాలి. చల్లారినాక ఈ మొత్తం కూడా ఒక పప్పు డబ్బాలో వేసుకొని మూతేసుకోండి. 3-4 నెలలు అంటే గ్యారంటీగా ఉంటుంది అబ్బా పురుగు పడకుండా. అయితే ఇలా చేసుకోండి. ఈ టిప్పు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడింది మీకు. ఇంకో టిప్పు కూడా, చిన్న టిప్పు కూడా, ఇంకో టిప్పు కూడా చూపిస్తాను మీకు, సరేనా. ఇదిగో ఇలాగేసుకొని పప్పు డబ్బాలో మూతేసుకోండి అబ్బా. ఇంకో చిన్న టిప్ అన్నాను కదా, ఆ చిన్న టిప్ కూడా చూపిస్తాను. ఇలాగానే అన్నం మిగిలిన ఉందనుకోబ్బా. పొద్దున్నే కొంతమంది అయితే అన్నం మిగిలితే పారేస్తూ ఉంటారు, పడేయకుండా అయితే ఉపయోగించుకోండి. నేనైతే నేను చెప్పే టిప్ మాత్రం ఖచ్చితంగా పాటేయండి. ఈ టిప్ కానీ చేస్తే మీకు పడేయకుండా మీరే తినవచ్చు శుభ్రంగా. ఎందుకంటే పడేస్తే దేనికి ఉపయోగం ఉండదు కదబ్బా. సీమల పట్టి అయితే కొంతమంది పడేస్తూ ఉంటారు, అది పడేయకుండా అయితే ఒక చిన్న టిప్ అయితే చూపిస్తున్నాను మీకు. ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకోండి అబ్బా. గిన్నె అంటే గిన్నె కాదు, కొద్దిగా లోతుగా ఉన్న గిన్నె అయితే ఎడలపుగా ఉండాలి. ఒక కొద్దిగా లోతుగా ఉండాలి అబ్బా, లోతుగా ఉండి ఎడలపుగా ఉంటే మాత్రం బాగుండదు. ఎందుకంటే ఆ గిన్నె కూడా కరెక్ట్గా పట్టే గిన్నె చూసుకోండి అబ్బా. ఈ గిన్నె తీసుకుని వెళ్ళి అన్నం గిన్నె అయితే దీని మీద పెట్టేసేయండి, అందులో పెట్టేసి మళ్ళీ 1 గంట కాదు 2 గంటలు ఉన్నా కానీ సీమలు పట్టకుండా ఉంటాయి. ఇలాగే ఉంటుంది ఫ్రెష్గా అన్నం, అయితే ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది తినడానికి కూడా. సీమలు పడితే మాత్రం తినడానికి బుద్ధి పుట్టదు అబ్బా ఎవరికైనా కానీ, పడేస్తూ ఉంటారు. ఊరికనే పడేయకుండా అయితే నేను చిన్న టిప్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే ఖచ్చితంగా మీకు ఉపయోగపడిద్ది ఈ టిప్లు మొత్తం కూడా, చిన్న చిన్న టిప్లు మాత్రం, సరేనా. ఈ టిప్ అయితే ఉపయోగించండి అబ్బా. అన్నం అయితే పడేయకుండా మాత్రం ఇలాంటి జాగ్రత్త చిన్న చిన్న పనులు అయితే చేసుకోండి కదబ్బా. మా వీడియో మొత్తం కూడా చూశారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎట్టాగుందా మీకు ఉపయోగపడే అయితే ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం షేర్ చేయండి. మా ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సరేనా. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, డైలీ ఫాలో అవ్వడం ట్రై చేయండి అబ్బా. బెల్ ఐకాన్ అయితే చిన్నగా కొట్టేసేయండి, సరేనా.